కౌన్సిలర్ అండ్ సోషల్ ఆర్గనైజర్ మనందరికి అమ్మ మీనాక్ష. అక్కడ దేవతల పూజ జరుపుకుంటారు అనేటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటిది మన భారతదేశం. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీని ఒక దేవతగా ఆరాధించేటువంటి గొప్ప సంస్కృతి మనది. ఇటువంటి సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో ఎన్నో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. మరి వీటన్నింటికి కారణం ఏంటిది? వీటిని ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ఇటువంటి సంఘటనలు జరగకముందే అటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరిష్కారం లేని సమస్య ప్రపంచం లేదు లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే సమస్య కానే కాదు, మనమే దాని సమస్య అనుకుని భయపడుతున్నాం, రైట్? సో నో ఏ సాంగ్ బై ఫస్ట్ ఇయర్ గర్ల్ ఒక పాట పాడతానని ఆడ
నవజాతిలో మన నాన్న కూడా ఉన్నాడు, మన తోడబుట్టిన అన్నయ్య కూడా ఉన్నాడు, రేపు వచ్చే భర్త కూడా ఉన్నాడు. దీనికి మగవాళ్ళు ఏదైతే స్పందిస్తున్నారు, వాళ్ళకి బాధ లేదా? మేమెవరూ బాధపడకుండా ఉన్నామా అంటూ ఒక విద్యార్థి తన సందేశాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాడు. ఒక పిచ్చి పని అధికారమైన యావత్ మగ జాతి తలదించుకునే చర్య, దిశను అత్యాచారం చేసి హింసించి చంపి కాల్చి పడేవేసి మహిళలంతా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. తిట్టిన ప్రతిసారి ఒక విద్యార్థిగా సంస్కారం ఉన్న బాలునిగా సిగ్గుపడాల్సి వస్తుంది. వాస్తవానికి మన దేశంలో గౌరవించినంత స్త్రీలను ప్రపంచంలో ఎక్కడా గౌరవించరు. అయితే ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా మహిళల పట్ల గౌరవం తగ్గుతుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఆడవాళ్ళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఒక అబ్బాయిగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి తల్లిదండ్రులు తన పిల్లల్ని మనిషిగా పెంచండి, మానవ మృగాలుగా కాదు. గాంధీ అంత గొప్పగా బ్రతకకుండా గాసేలా మాత్రం మారకండి. వివేకానందులా బ్రతకకుండా మంచిదే వివేకంతో. స్టాప్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు ముందుగా శ్యామల మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన కారణం మనందరికీ తెలుసు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన విద్యార్థులందరూ కూడా ముందుగా చెప్పారు ఈ విషయం అనేది. అయితే మనము ఏ దేశంలో పుట్టాము? మన భారతదేశంలో పుట్టాము. భారత మాత ముద్దు బిడ్డల మనమందరం, ఒకే కన్న తల్లి బిడ్డల మనమందరం. మనం చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉంటాం. ఏమని ప్రతిజ్ఞ చేస్తాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి ఎక్కడికి వెళ్ళారా సహోదరులు? ఈరోజు ఏమైపోయారా సహోదరులు? భరత మాత అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? ఒక స్త్రీమూర్తి, ఒక స్త్రీని మనం దేవతలా ఆరాధిస్తాము, స్త్రీ శక్తి అంటాము. ఆ స్త్రీ శక్తి మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది అని మన దేశంలో చాటి సగర్వంగా చెప్పుకుంటాము. మరి ఆ స్త్రీ శక్తికి ఏమైంది? ఈరోజు ఎందుకు ఈ దుర్గతి పట్టింది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడ లోపం ఉంది ఈ విషయంలో అని కనుక మనం చూసుకున్నట్లయితే అవగాహన లోపం. మరి భరత మాత ముద్దు బిడ్డలం, అమ్మ పాలన తాగి పెరిగాం, అమ్మ కొంగు చాట బిడ్డలం. మరి ఇలాంటి పనులు చేసి అమ్మని తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా సమాజంలో మనం చేస్తామా? అలా ఎలా చేస్తాం మనం? ఇది ఎక్కడ లోపించింది? ఎక్కడ ప్రాబ్లం ఉంది దీనికి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే అవగాహన లోపం. సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి నలుగురితో, అక్క చెల్లి అమ్మ లాగా చూసుకునే ఆడపడుచులతో మనం ఎలా? మరి పురుష జాతినంతా తప్పు పడితే అందులో నాన్న కూడా ఉంటాడు అండి, నాన్న భరించేవాడు. అంటే ఖచ్చితంగా ఈరోజు రక్షించబడింది, ఎందుకంటే 1000 మార్గాలు ఆలోచిస్తాడు నాన్న. మన సోదరికి కానీ మన సోదరుడికి కానీ మనం అంటే చిన్న చూపు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువగా అనిపించవచ్చు, కానీ మన అమ్మ నాన్నకి మాత్రం మనం ఎప్పుడూ కూడా వారి ముద్దు బిడ్డలో. ఆ రోజు అమ్మాయి ఆ కాల్ చేసి ఉంటే వాళ్ళ నాన్న బంధ మార్గాలు ఆలోచించి ఉండేవాడు అని నాకు అనిపించింది. అయితే ఇలాంటివి జరగాలంటే మనము నిర్భయ దగ్గర నుంచి చూస్తున్నాం, ఈ రోజు వరకు ప్రియాంక రెడ్డి వరకు కూడా ఎన్నో ఇలాంటివి అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఆగటం లేదు. కొద్ది వరకు తగ్గాయి అని అనుకున్నా ఎక్కడో ఒక చోట తెలియని ప్రదేశంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. వెలుగులోకి వచ్చినవి ఇవి, వెలుగులోకి రానివి మరెన్నో ఉన్నాయి. దీనికోసం ఏం చేయాలి? మొదటగా విద్యార్థుల్లో కానీ తర్వాత ఎదుగుతున్న దశలో కానీ వారికి అవగాహన కల్పించాలి. అమ్మని చెల్లిని మనం ఎలా చూసుకుంటాం ఇంట్లో? మరి బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి మన అమ్మతో చెల్లితో సమానం కదా, వాళ్ళని బాధ పెడితే ఇంట్లో అమ్మని బాధ పెట్టినట్టు కాదా? అలా ఎందుకు ఆలోచించడం లేదు? ఈరోజు ఎడ్యుకేషన్ లేదు, అందరినీ చూడండి, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అతి సాధారణ పేద కుటుంబం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తల్లిదండ్రుల్ని గౌరవించి సంస్కారం నేర్చుకున్న వాళ్ళని మనం అనుకోవచ్చు? కన్న తల్లిదండ్రులు మనం చూస్తాము, మన పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నిస్వార్థపరులు మన తల్లిదండ్రులు.
మనకి ఎంతమంది హాని జరిగినా మనకు చిన్న ముందుకొచ్చుకుంటేనే తలదిరిగిపోతారు. అలాంటి తల్లిదండ్రులు జవాబు ఏమి ఇస్తారు? నేను మనకి ఎవరు ముఖ్యం? మొదటగా మనకి ఏ పేరు ఇష్టం అనేది ఒకసారి ఆలోచించండి. ముఖ్యం మన చదువు ముఖ్యం, మన సంస్కారం ముఖ్యం, మన భద్రత ముఖ్యం. ఒక అమ్మాయిగా తీసుకున్నట్లయితే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా జరిగినప్పుడు మనకి చెడు చేసిన వాళ్ళది ఎంత బాధ్యత ఉందో ఆ చెడు జరగడంలో మనకి అంతే బాధ్యత ఉందనేది. రెండు చేతులు పైకి లేవండి, రెండు చేతులు బాయ్స్ ఆల్సో. ఇప్పుడు అనండి ఒకసారి, వన్ మోర్ టైం. జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి సమాజం ఎట్లా ఉందంటే, మోహం ముదిరిన మృగాల వేటలు, ప్రేమ ఉన్మాదం పెరిగిన మృగాల ఆటలు, మదమోహం ముదిరిన మృగాల వేటలు, ప్రేమ ఉన్మాదం పెరిగిన మృగాల ఆటలు, మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు జరిగిన ఈ దురదృష్ట సంఘటన గురించి మాట్లాడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు, కానీ వచ్చింది. స్టాప్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్, ఉమెన్ ఉమెన్ ఉమెన్. పసిపిల్ల ఒక యువతి 70 ఏళ్ల ముసలామే ఈ అకృత్యాలకు ఏమి మినహాయింపు కాదు అనే సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. ఎవరిని వదిలిపెట్టట్లా? ఆ కామాంధులు, ఆ పశువులు. నిర్భయ కేసు జరిగి ఇప్పటికి సరిగ్గా 7 సంవత్సరాలు అయ్యింది. విచిత్రమైన విషయం ఏంటంటే అందులో ఇద్దరికి ఇంకా ఉరి తీయబడలేదు. మరి 7 ఏళ్ల నుంచి మనమందరం ఏం చేస్తున్నాం? సమాజంలో ఏం జరిగినా నేను గమనించిన విషయం ఏంటంటే ఆ 4 రోజులు మాట్లాడుకుంటాం, సానుభూతి చూపిస్తాం, కొవ్వొత్తులు వెలిగిస్తాం, లేదంటే ముచ్చట్లు మాట్లాడుకుంటాం, అయ్యో అమ్మ అని బాధపడతాం. తర్వాత మర్చిపోయి మన దైనందిన జీవితంలో మనం మామూలుగా వెళ్ళిపోతున్నాం. మరలా 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 ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మనము నిద్రపోవడం వలనే. ఎక్కడ ఎదిరిస్తున్నాం? వరకట్నాలు, హత్యలు, వరకట్నపు ఆత్మహత్యలు, విడాకులు, వీటన్నిటికీ బల ఏది ఆడదేనా? వాళ్ళందరికీ ఒక కేంద్ర బిందు ఒక మహిళేనా? ప్రశ్నిస్తున్నామా? లేదే, ఎక్కడ ప్రశ్నిస్తలేదు మనం. ఒక పిల్ల, నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు రావణాసురుడు లంకలో పుట్టినందుకు
లంకలో ఉన్న వాళ్ళందరూ రావణాసురుడు కారు కదా. అలాగే నలుగురు మగపిల్లలు పశువుల్లో తయారైనంత మాత్రాన మగపిల్లలందరూ పశువులు కాదు. అందులో రాముళ్ళు ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు. ఆడపిల్లల్లో కూడా సీతాదేవులు ఉన్నారు, శూర్ప నకలు ఉన్నారు. ఇది అక్షర సత్యం. స్టాప్ వైలెన్స్ అగేనెస్ట్ ఉమెన్. మళ్ళీ శ్యామల గారు, స్టాప్ వైలెన్స్ అగేనెస్ట్ మెన్ అని ఎప్పుడు పెడతారో ఆ మీటింగ్కి వస్తా నేను. ఆ దిశగా ఎదగండి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. తల్లి బీడీ చుట్టూ ఫీజులు కడుతుంది, కంకర కొండి ఫీజులు కడుతుంది, రిక్షా లాగి తండ్రి మీకు ఫీజులు కడుతున్నారు. చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సంస్కృతి సంప్రదాయాల్లో గ్రాఫిలా పడిపోయేటట్టు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మీ ఆడపిల్లలు అకృత్యాలు లేవు, చంపడాలు లేవు, గ్యాస్ నుండి వేయడం లేవు, పెట్రోల్ వేయడం లేవు, కాచడాలు లేవు. మరి ఇప్పుడే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? తల్లిదండ్రుల గురువుల మాటలు ఎప్పుడైతే మనం వినడం మానేశామో పిల్లలు పెడద్రోవ పడుతున్నారు. అసలు ఆడపిల్లలు కూడా మినహాయింపు ఏం లేదు. మీ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, అందులో బాయ్ఫ్రెండ్ నెంబర్ ఉంటుంది, వాడి ఫ్రెండ్స్ అందరి నెంబర్లు ఉంటాయి. కానీ ఇందాక మేడం చెప్పినట్టు ప్రమాదం జరిగితే ఎవరికి ఫోన్ చేయాలి? ఆ నెంబర్లు ఉండవు. అవునా కాదా? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోండి. సరే, ఈ ప్రియాంక ఉదంతం దాకా వద్దాం మనం. ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకుందట అమ్మాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట విని బుద్ధిగా పెరిగిందంట. వెటర్నరీ డాక్టర్ అయ్యింది. డ్యూటీలు ఉంటాయిగా, ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళ్తున్నామో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా డ్యూటీలు వేస్తారు కదా. డ్యూటీకి వెళ్ళిపోయింది. సరే, ఆమె మీద కన్ను వేశారు. కానీ చురుకుగా ఆమె బ్రెయిన్ పనిచేయలేదు, భయంలో పడిపోయింది. ఆ వెధవస్ స్కూటీ కోసం అయిపోయింది. ఈ మేడం చెప్పాడు తల్లికి చేయకుండా 100 చేస్తే ఈరోజు ఈ దుష్పరిణామం ఆ పిల్ల విషయంలో జరిగేది కాదు కదా. లేదు, ఆమె చెల్లి చెప్పినట్టు టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినా ఆ పిల్ల సేవ అయ్యేది కదా. అంటే భయంలో పడిపోయింది. మిమ్మల్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి ప్రమాదం ఎదురైనా కళ్ళల్లో భయం కనబడనివ్వకండి. మీ కళ్ళు చూస్తే వారికి ఒడుగు పుట్టాలి. అర్థం చేసుకోండి, చాలా మంది ఆడపిల్లలు అంటారు భగవంతుడు మమ్మల్ని సున్నితంగా పుట్టించారు మేడం, వాళ్ళనేమో దున్నపోతలా పుట్టించారు, మేము ఎలా ఎదుర్కొంటాం అంటారు. కాదు, మనోధైర్యం ముందు శారీరక ధైర్యం చాలా అల్పం అన్న విషయాన్ని నేర్చుకోండి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే బుద్ధిని ఉపయోగించండి, తెలివిని ఉపయోగించండి. అర్థమవుతుందా? ఎందుకంటే మళ్ళీ జరగవాల గ్యారంటీ లేదు కదా. ఉందా? ఎప్పుడైతే స్టేట్స్ లో మద్యం పారుతుందో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సెక్షన్లు ఉన్నాయి, కానీ అమల పరచడంలో అట్టర్ఫ్లా. క్షమాభిక్ష ఏంటి? అసలు క్షమాభిక్ష అనే పదమే డిక్షనరీలోంచి తీయాలి, న్యాయశాస్త్రంలోంచి తొలగించి పారేయాలి. వాళ్ళకి క్షమాభిక్ష ఏంటి? 16 కుర్రోడు, 17 కుర్రోడు పెళ్ళిళ్ళకే అర్హత లేని వయసు వాళ్ళకి మరి ఎంత అకృత్యం చేశారు అంటే బాగా తాగేస్తున్నారు, చలవ అంటే చలవ అన్నారు, మొత్తానికి అకృత్యం చేశారు. ఒక ఆడపిల్లని పొట్టలు పెట్టేసుకున్నాం మనం. తల్లిదండ్రులు కాదు ఆడపిల్లని పొట్టం పెట్టుకుంది, మగ పిల్లలు ఆ పిల్లని పొట్టం పెట్టుకున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మన కోసం మనం తయారు చేసుకున్నటువంటి ఈ చట్టాలు, ఈ రాజ్యాంగము, ఇటువంటి భారతదేశం లోపల మామూలు మహిళల మీద ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి, మామూలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అటువంటప్పుడు మన స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి స్వాతంత్రానికి ఎటువంటి విలువ అనేటువంటిది ఎలాంటిది కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ స్త్రీలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను, ఈ క్రూర మృగాలను ఎలా శిక్షించాలి అని అంటే, ఒక స్త్రీ వైపు ఒక పురుషుడు చెడు ఆలోచనతో చూస్తేనే మనకు పుట్టేటువంటి శిక్ష స్మృతిని అమలు చేసినప్పుడే మనము ఈ అకృత్యాల నుంచి బయటపడగలుగుతాం. మనం పోలీస్ వ్యవస్థను తప్పుపడుతున్నాం, న్యాయ నిర్ణేతలను తప్పుపడుతున్నాం,
ఒకరి మీద ఒకరిని తప్పు పడుతున్నాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పు పడుతున్నాం. ఇది సరైనది కాదు. ఎందుకు అంటే మన భారత శిక్షా స్మృతి అనేటువంటిది బ్రిటిష్ బేస్డ్ జస్టిస్, దీనిలో మార్పు రావాలి. దీనిలో మార్పు వచ్చినప్పుడే స్త్రీలకు న్యాయం జరుగుతుంది. మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మన సంక్షేమమే ముఖ్యం అనేటువంటి బంధాలో న్యాయ వ్యవస్థను మార్పు చేసినప్పుడే మామూలు ప్రజల నుంచి. ఈరోజు ప్రియాంక గారిని మరి ఎంతో మందికి జరిగినటువంటి అకృత్యాలను మనం రోజు చూస్తున్నాం, వింటున్నాం, కానీ వెలుగులోకి రాకుండా ఎన్నో పసికందుల ప్రాణాలు, ఎంతో మంది మహిళల ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతున్నారు. దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఏంటి అంటే సమాజం లోపల భయం బాధ్యత అనేటువంటిది లేకపోవడం. తప్పుడు ఒకరిపైన నెట్టేస్తున్నాం, ఇది సరైనది కాదు. సమాజంలో వ్యక్తులుగా మన అందరి బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఈరోజు ఈ కళాశాల, మన కళాశాల లోపల ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు కండక్ట్ చేయడం జరిగింది? మీ బాధ్యతను మీరు గుర్తించాలి. విద్యార్థులుగా మీకు భయం ఉండాలి, బోర్డర్స్ ఉండాలి, లిమిటెన్స్ తెలియాలి. ఏ లిమిట్ లో ఏ పరిధిలో మేము వ్యవహరించాలి అనేటువంటిది మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము మన కళాశాలలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయానికి వస్తే, విద్యా సంస్థల విషయానికి వస్తే, వారు ర్యాంకుల సాధనమే ముఖ్యంగా. భవిష్యత్తుకు డబ్బు సంపాదించాలి, భవిష్యత్తులో స్థిరపడాలి అనేటువంటిదే ముఖ్య ఉద్దేశంగా చదివిస్తున్నారు. విద్యా సంస్థలు కూడా ఆపంతాలలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పద్ధతి మారాలి. విద్యార్థుల్లో నైతిక విలువలు, బంధుత్వాలు, బాధ్యతలు, పరిధులు ఇవన్నీ తెలిసే విధంగా ఒక మూల ఇచ్చే ప్రతి మానవుడికి కూడా. చాలా మంది తల్లిదండ్రులకు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఒక విషయం ఏంటి అని అంటే అమ్మాయి పెంపకంలో, అబ్బాయి పెంపకంలో చాలా విశిక్షణ కనిపిస్తుంది. అమ్మాయి విషయం లోపల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అదే అబ్బాయిని స్వతంత్రంగా వదిలేస్తారు. తల్లిదండ్రులకు నేను సవినయంగా తెలియజేస్తున్నాను, మీ అబ్బాయిని ఒక మనిషిలా పెంచండి, నువ్వు మగాడవిరా అనేటువంటి ఒక పంతాలో పెంచకండి, వాడు మృగంలా తయారవుతాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటి అనంటే బంధాలు, బంధుత్వాలు, మానవతా విలువలు, నైతిక విలువలు, పరిధులు, ప్రతి ఒక్క అంశాన్ని తల్లిదండ్రులు, విద్యా సంస్థల లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కూడా ఈ మానవతా విలువలతో కూడినటువంటి విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు నేర్పించినట్టయితే సమాజం లోపల మార్పు వస్తుంది. ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ మీద ఒక కేసు నమోదైంది. అది మీటు అనే కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం సమాజం లోపల ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కావాలి. పసిపిల్ల నుంచి మొదలుకుంటే వృత్తి రాలు వరకు ప్రతి మహిళ వీటిలో పాల్గొనాలి, తమ వంతు సహకారాన్ని అందించాలి. మన మహిళల యొక్క అభ్యున్నతిని మనమే తీర్చిది. మీ సైట్ నా దిశ అనేటువంటి ఒక కార్యక్రమంగా రూపొందించి అందులో సమాజంలో విరివిగా తిరుగుతున్నటువంటి ఈ మృగాలను పసిగట్టగలిగేటువంటి ఒక సైట్ ను ఓపెన్ చేసి వీటిని వెలికి తీసి సమాజాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని రూపుదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. అమ్మా బుక్ తీసుకుంటున్నావా, బ్యాగ్ తీసుకున్నావా, లంచ్ బాక్స్ తీసుకుంటున్నావా అని ప్రతి తల్లి తన కూతురు కాలేజీకి వెళ్ళి తన కూతురికి బాధ్యత చెప్పేటప్పుడు ప్రతి తల్లి, ప్రతి తండ్రి గుర్తించవలసిన ఒక విషయం ఇంకొకటి ఉంది. డయల్ 100 100 నెంబర్ను నోట్ చేసుకోండి. మీరు ఎటువంటి ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే, డయల్ 100కి కనుక మీరు ఫోన్ చేసినట్టయితే అది డైరెక్ట్గా పోలీస్ వ్యవస్థకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా 112కి కాల్ చేసినా కూడా అది డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది. స్మార్ట్ ఫోన్ మీకు అందుబాటులో ఉన్నట్టయితే స్టార్ బటన్ని 3 times ప్రెస్ చేసినా కూడా అది డయల్ 100కి వెళ్ళిపోతుంది. స్మార్ట్ ఫోన్ లేదు మా దగ్గర, చాలా మంది మహిళలు
కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఉంది అనుకునే వాళ్ళకి ఒక సూచన ఏంటిది అంటే నెంబర్ 5 ఆర్ నెంబర్ 9 ఈ బటన్స్ ని పదే పదే పలుమార్లుగా ప్రెస్ చేయడం వల్ల ఆ కాల్ అందరికి వెళ్ళిపోతుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుని కాలాన్ని వృధా చేసేటంటే మన రక్షణ బాధ్యతను మనమే తీసుకోవడం అనేటువంటిది చాలా చక్కటి అంశం అనేటువంటిది నా ఉద్దేశంలో మీకు చెప్తున్నాను. శారీరకంగా మానసికంగా మహిళలు విద్యార్థినీలు బలవంతులు అనేటువంటిది బలహీనులు అనేటువంటిది తీసివేయండి మీ మనసులో నుంచి. దానికి చక్కటి ఉదాహరణ మన రుద్రమాదేవి. 32 కేజీలు ఉన్నటువంటి కత్తితో యుద్ధం చేసింది. ఎంత శారీరకంగా బలవంతురాలండి. చిరుత పులి కంటే వేగంగా పరిగెత్తినటువంటి లక్ష్మీబాయి శారీరకంగా ఎంత బలవంతురాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరిపైనో ఆధారపడడం మానేసి ఈ రక్షణ బాధ్యతను మీరే తీసుకోవడం అనేటువంటిది చాలా చక్కటి అంశం. ద్వారా ప్రతి తల్లిదండ్రికి ప్రతి పేరెంట్కి నేను తెలియజేసే విషయం ఏంటిది అంటే పేరెంట్స్ ప్లీజ్ డోంట్ గివ్ యువర్ చైల్డ్ ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచి మీ పిల్లల్ని దూరంగా ఉంచండి అండ్ సేవ్ యువర్ మేల్ అండ్ ఫిమేల్ చైల్డ్ ఫ్రమ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. ఈ మూడే మన సమాజాన్ని మొత్తం అడ్డడుగు పట్టిస్తున్నటువంటి అంశాలు. కాకతీయ దునియా కళాశాలలో చదువుతున్నటువంటి